ఇక కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్న భారత్ కమ్యూనిస్టు పార్టీకి కాంగ్రెస్ ఎంపీ ప్రతి ఆత్రం సూపున ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ సిపిఐ కలిసి మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ ఎలక్టోరల్ పార్టీ కాబట్టి సిపిఐ మద్దతు ఇస్తుందని అన్నారు. మీరందరూ కలిసి నన్ను కలిసి గెలిపించాలని, ఒక ప్రశ్నించే గొంతుకగా పార్లమెంటు పోరాడతానని హామీ ఇచ్చారు. అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది, వాళ్ళ పక్షాన ఉండి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది, మన కమ్యూనిస్ట్ పార్టీ కొట్లాడుతుంది. అందులో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులరిజం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షాన ఉండేటువంటి పార్టీ కాబట్టి ఈ రోజు కమ్యూనిస్టు సంఘాలు ఇండియా కూటమిగా ఏర్పడి మరి మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ యొక్క సిద్ధాంతాన్ని గతంలో నేను కూడా ఒక మాతృ సంస్థలో పనిచేసినటువంటి ఒక తోటి మహిళనే కాబట్టి నాకు కూడా కష్ట సుఖాలు అనేటువంటివి బాగా తెలుసు. నేను కూడా ప్రజల పక్షాన ఉండి ఉద్యమాలు చేసినటువంటి విషయం నాకు బాగా తెలుసు, ప్రజల కష్టాలు తెలుసు. కాబట్టి తప్పకుండా రేపు కమ్యూనిస్టు పార్టీ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో, కమ్యూనిస్టు పార్టీ పోరాడుతున్నటువంటి ప్రజల పక్షాన ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆ సమస్యలను ఒక ప్రశ్నించే గుంతగా పార్లమెంట్ లో నేను తప్పకుండా గళమెత్తుతాననేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలు చాలా మంది కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. మనం గతం గురించి కూడా చూస్తే వీళ్ళంతా కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బరువు బలమైన వర్గాలే, చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందుకని గత మనం చూసినట్టయితే అన్న చెప్పినట్టుగా మరి ఈ ప్రాంతంలో ఆదివాసులు కూడా ఎక్కువగానే నివసిస్తున్నారు. తోడు భూములకు పట్టాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి వాళ్ళ చట్టాలను కాపాడడానికి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరూ ఈ రోజు